Telangana Rastamlo Oka Murkatva Palana Oka Kutumba Palana Oka Aviniti Palananu Antam Andinchinatuvanti Telangana Rastra Prajalaku Hrudayapurvaka Krutagnatalu Abhinandanalu Bharatiya Janata Party Kuda Gatam Nunchi Kuda ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న విషయం తెలంగాణ సమాజానికి తెలుసు. భారతీయ జనతా పార్టీ చేసినటువంటి పోరాటాన్ని గుర్తించినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజలు దుబ్బాక ఎన్నికల్లో గాని జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గాని హుజూరాబాద్ ఎన్నికల్లో గాని మునుగోలు ఓడిపోయినప్పుడు కూడా తక్కువ మెజారిటీతో ఓడిపోవడం టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు గాని వరంగల్ కార్పొరేషన్లు గాని ఈ ఎన్నికల ఫలితాలను చూస్తే బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రజా వ్యతిరేక విధానాలకు ఇబ్బంది పడుతున్నటువంటి ఘోషపడుతున్నటువంటి ప్రజల్లో కూడా చైతన్యం కలిగించి ఈ వాతావరణాన్ని కల్పించింది భారతీయ జనతా పార్టీ. లావుపడ్డది కాంగ్రెస్ పార్టీ. భారతీయ జనతా పార్టీ ఉండాల్సిన స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. కానీ చివరికి మా లక్ష్యం వల్ల ఈ మూర్ఖత్వ పాలన కుటుంబ పాలన తొలగించడం, ప్రజలను రాసి రంపాన పెట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను నాతో పాటు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను అరెస్టులు చేయడం, ఇళ్లకెళ్లి భార్య పిల్లలు పసిపిల్లలు చూస్తున్న గుంజుకపోవడం, కేసీఆర్ కుటుంబం పోతుందంటే హౌదర్స్ చేయడం, నాన్ అవైలబుల్ కేసులు పెట్టడం, రౌడీ షీట్ లోపం చేయడం, కమన్ షీట్ లోపం చేయడం, రాళ్లతో దాడులు చేయడం, ఇవన్నీ చూసినాకనే దాంతోపాటు ప్రజాస్వామ్యాన్ని కూనియడం, ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేసి కనీసం ప్రజల బాగోగులు పట్టించుకోకుండాటువంటి ఉన్న పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ యుద్దాన్ని ప్రారంభించింది. ఆ యుద్దాన్ని ప్రజలు స్వాగతించారు, మాకు మద్దతు తెలిపారు. ఇది వాస్తవం. గతంలో జరిగిన ఫలితాలను సమ పేరు చేసుకోవచ్చు. దురదృష్టవశాత్తు ప్రజలు మమ్మల్ని ఆదరించలే. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఆ మూర్ఖత్వ ప్రభుత్వం పేరేందుకు మేమైతే హ్యాపీ, చాలా సంతోషంగా నాకైతే. అబ్బాబ్బాబ్బా, ఇలా కేసీఆర్ కొడుకుని చూస్తుంటే చూడండి ఒకసారి, అంతముందు విలేకరుల సమావేశం చూడండి, ఈ రోజు నిర్వహించిన విలేకరుల సమావేశం చూడండి, అంతముందు విలేకరుల సమాచారం అంటే థర్డ్ ఫీట్ థర్డ్ అంటుండే, ఇలా నవ్వుకుంటా ఎంత నటిస్తుండే, రెస్పెక్ట్ ఇస్తుండే ఇలా విలేకరులకు. బిల్లా పిస్తా దానికి పీక్ తిప్పి దాంతోపాటు కరీంనగర్ లో గతంలో మొదటిసారి 53,000 ఓట్లు వచ్చినాయి, రెండవసారి 64,000 ఓట్లు వచ్చినాయి, మూడోసారి 89,000 ఓట్లు వచ్చినాయి. నా మెజార్టీ పెరుగుతూ వస్తున్నది. దురదృష్టవశాత్తు కరీంనగర్ లో ముస్లిం సంత ఒకటే. ఆ ఏమేం పడడం, సిగ్గుండాలి, లజ్జ ఉండాలి, చిచ్చి బతికంద అర్థం కాదు. మీ వగ్బోర్డు కబ్జా చేసిన వాళ్ళకు మీ తుర్గోలు ఇల్లు కొలవడం కూడా మీరు సపోర్ట్ చేస్తే అంటే మీ లక్ష్యమైంది, ఇక్కడ ముస్లింల లక్ష్యమైంది. నియతి లేకుండా, నిజాయితీ లేకుండా, ఏమి వడ్డించుకోకుండా దేశమంతా మీ మతస్థులు మత పెద్దలు తీసుకున్న నిర్ణయాన్ని ధిక్కరించి బండి సంజయ్ ఓడగొట్టడం మీ లక్ష్యం. ఓడగొట్టారు, మీరందరూ ఒక్కడే ఓడగొట్టారు, ఓడగొట్టారు అందరు కలిసి. మీ నియతి ఏందో ఆలోచించాలి. వగ్బోల్లో ల్యాండ్ కబ్జా చేసి తుర్కోలో ఇల్లు ఊరట్లో కూడా మీరు ఓట్లు ఇచ్చినట్టే, అంటే బండి సంజయ్ మీద ఎంత కక్ష కట్టి ఉన్నది ఇవాళ మీరందరూ కూడా. హిందుత్వం కోసం మాట్లాడినటువంటి, హిందూ ధర్మం కోసం పోరాటం చేసినటువంటి బండి సంజయ్ని ఓడగొట్టిన తర్వాత హిందువులు ఆలోచించుకోవాలి, హిందువులు ఆలోచించుకోవాలి. ఇవాళ
దారుసాలం పోయి బండి సంజయ్ టికెట్ చెప్పడం దారుసాలం పోయి తెలటో పెట్టుకుని పచ్చ జెండాన్ని కాళ్ళు మొక్కి ఎంఎం పార్టీ ఆశీర్వాదంతో ఇవాళ కరీంనగర్ లో ఒక వర్గం అంతా ఒక్కటై బండి సంజయ్ని ఓడగొట్టడం విషయాన్ని చూసిన తర్వాత హిందూ సమాజం ఏం ఆలోచించుకుంటుందో ఆలోచించుకోండి. మీరు మీకు వదిలేస్తున్నా ఒక్కసారి ఒకటే ఓడగొట్టారు, రెండోసారి ఒకటే ఓడగొట్టారు, ఇలా మూడోసారి కూడా ఒక్కటే ఓడగొట్టారంటే హిందూ సమాజం యొక్క పరిస్థితి తెలంగాణ ఈ కరీంనగర్ లో ఆలోచించుకోవాలి. ఇప్పటి వాళ్ళకే వదిలేస్తాం, మీ ఇష్టం. అది కౌంటింగ్ ప్రాసెస్ నెంబర్ 143 and 289 బూత్. అసలు ఇవి కౌంట్ అయ్యాలే, ఇవి కౌంట్ అయ్యాలే. నేను పోయి రిటర్న్ గా కంప్లైంట్ ఇచ్చేవారు కూడా కౌంట్ చేయాలి. అవి వాళ్ళ పోస్టల్ బ్యాలెట్ ఎప్పుడు వేయాలే? అయితే స్టార్టింగ్ గానే వేయాలి, ఎప్పుడే లాస్ట్ గానే వేయాలి, మధ్యలో ఎట్లా వేస్తారు? ఇవన్నీ చూసిన తర్వాత రికౌంటింగ్ అడిగిన, రికౌంటింగ్ లేదు. ఈ గెలుపు గెలిపే కాదు, ఇలా బండి సంజయ్కి గెలుపు ఓటములు కొత్త కాదు. గెలుపు ఓటముల మీద ఆధారపడి బండి సంజయ్ పనిచేయడు. గెలిచినా పనిచేసినా ఓడిపోయినా పనిచేసినా చివరకు నా లక్ష్యం ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావడమే నా లక్ష్యం.